మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి క్లుప్తంగా కొద్ది నిమిషాల దేవుని మాటలు వినటానికి మనందరం కూడా ఇష్టపడతాం. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి హెప్సిబా గారి యొక్క ఆదరణ కూడికలో మనందరము కూడా వారి గృహం యొక్క చేరి ఈ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అలాగే హెప్సిబా గారి ఈ ఆదరణ కూడికలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు తెలుసుకోవటానికి ఈ రాత్రి స్థలంలో మనందరం కూడా ఉన్నాం. మన సంఘ బిడ్డలకి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా హెప్సిబా గారు బాగా తెలుసు. ఎందుకంటే మరి మన సంఘంలో వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతి ఆదివారం కూడా మరి దేవుని మందిరానికి వస్తూ క్రమంగా ఆరాధనలో పాల్పంపులు పొందుతూ దేవుణ్ణి స్తుతిస్తూ వారు మనతో కూడా కలిసి సహవాసంలో మరి కొనసాగినటువంటి వారు. అయితే దేవుని పిలుపును అందుకొని తను ఈ లోకం నుండి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ రాత్రి మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. లోకానుసారంగా అయినా చెప్పేటువంటి కొన్ని నానుడు మాటలు ఉంటాయి, సామెతలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని మాటలు చెప్పబడ్డాయి. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు శారీరకమైన మరణము గుండా వెళ్ళవలసిందే. పుట్టుట విట్టుట కరికే అని మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దినమున, ఏదో ఒక సమయమున ఈ లోకమును విడిచి వెళ్ళిపోవలసిందే. బైబిల్ సెలవిస్తుంది, మన్నైనది వెనకటి వలె మరలా మంటికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. మన శరీరము మంటి శరీరం కాబట్టి ఈ శరీరం మరలా మన్నైపోతుంది. కానీ దేవుడు మనలో ఉంచిన ఆత్మ, జీవాత్మ ఏదైతే ఉన్నదో అది మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక్కడ చేరి వచ్చిన వారితో, ఈ గృహస్థులతో ఈ రాత్రి నేను చెప్పే మాటలు ఏంటంటే, మనం ఆత్మీయులను, మన బంధువులను, మన సన్నిహితులను, మన ఇంటి వారిను ఎవరినైనా మనము కోల్పోయినప్పుడు సహజంగా బాధ, దుఃఖము కలుగుతూ ఉంటుంది. ప్రిమని దేవుని బిడ్డలారా, కలగకుండా ఉండనే ఉండదు. అయితే ఒక విషయాన్ని గమనించాలి, ఈరోజు హెప్సిబా గారు దేవుని పిలుపును అందుకొని వెళ్ళిపోయారు. మనమేమైనా శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటామా? ఉండవు. మనం కూడా మన సమయం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం.
మరణము అందరికీ వస్తుంది. కాకపోతే ముందు వెనకగా అందరూ కూడా ఈ లోకం నుండి వెళ్ళిపోవలసిన వారే. విమల దేవుడు గారు, అయితే భక్తుడైన దావీదు ఈ 116వ కీర్తనలో అంటున్నాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలదు. మరణం అందరికీ వస్తుంది, అయితే మన మరణం విలువ కలిగినదిగా ఉండాలి అంటే, మన మరణం విలువైనదిగా ఉండాలి అంటే ప్రిమని దిన పిల్లరా, మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఏం చేయాలంట, తెలుసుకోవాలి. తెలుసుకోవాలి ప్రిమని దేవుని పిల్లరా, ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మరణం అందరికీ వస్తుంది, అందరూ ఏదో ఒక దినం ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోవలసిన వారే. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది అని. మరణము విలువైనదిగా మన జీవితాల్లో ఉండాలి అంటే ఈ 116వ కీర్తనలోనే నేను మీకు రెఫరెన్సులు చూపించను, కానీ మీరు తర్వాత చదువుకోండి. దావీదు భక్తుడు మూడు విషయాలు తెలియజేస్తున్నాడు. అవేంటంటే, నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మొదటిగా మనము దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మన పాపముల నుండి మనల్ని విడిపించగలిగిన వారు ఎవరో మనము తెలుసుకొని ఆ దేవుణ్ణి మనము నమ్మగలిగితే, ఆ దేవుణ్ణి మనం విశ్వసించగలిగితే ప్రిమైన దేవుని పిల్లారా, మనము ఎప్పుడు చనిపోయినా మన మరణము విలువైందేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిమైన దేవుని పిల్లారా, ఈ రాత్రి యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పడానికి నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో యేసు ప్రభువును నేను తెలుసుకున్నాను కాబట్టి. ప్రిమని దేవుని బిడ్డలారా, ఇక్కడున్న చాలా మంది మీరందరూ కూడా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనవారే, లోకంలో ఉన్నవారే, మనకిష్టమైన దారులలో మనం నడిచిన వారమే, మనకిష్టమైన మార్గములలో జీవించిన వారమే, మనకిష్టమైన దేవుళ్లను మనం ఆరాధించిన వారమే. కానీ ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో యేసు ప్రభువును మనం ఏం చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎందుకు? యేసు ప్రభువును నువ్వు తెలుసుకున్నావు, ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చావంటే ఈ రాత్రి నీవు చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రిమని దేవుని పిల్లరా, యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను కాబట్టి ఈ రాత్రి ఈ స్థలంలో నేను ఉన్నాను అని ఇక్కడ ఉన్న వారు ఎంతో మంది సాక్ష్యము చెప్పగలరు. నా మట్టుకు నేను సాక్ష్యం చెప్పగలరు. ఒకప్పుడు లోకములో పాపములో నా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి నేను ఈరోజు దేవుని సేవకునిగా ఉండటానికి, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులను దేవుని యందుకు నడిపించడానికి కారణం ఏంటంటే, యేసయ్య నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. నా పాపముల కొరకు యేసు ప్రభు ఆ సిలువలో మరణించాడు. నా పాపములను కడిగి వేయటానికి పరిశుద్ధమైన ఆయన రక్తాన్ని ఆ సిలువలో కార్చాడు. ఆయన చనిపోయి మరణములో నుండి మరలా నన్ను ఒక దినాన్ని బ్రతికించడానికి ఆయన మూడవ దినమున మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని నేను నమ్మాను కాబట్టి రాత్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను ఆయన ఏం చేస్తాను, నిజమైన దేవుడు అని ఆయన్ని ఆరాధిస్తున్నాను. ఇక్కడున్న వారమే కాదు, మరి మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన హెప్సిబా గారు కూడా, ఒకప్పుడు ఆమె పేరు శైలజ, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని దేవుడి మాట విని వాక్యం విని సేవకుల ద్వారా చెప్పబడిన మాటలు విని ఆ దేవుని మాటకు తన హృదయాన్నిచ్చి నిజమే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఆమె తెలుసుకొని నేను పాపిని
నేను తల్లి గర్భంలో ఉండగానే పాపంలో పుట్టాను. నా ఆలోచనలు పాప సంబంధమైనవి. స్వాభావికంగా నా జీవితం పాప సంబంధమైనది. ఎవరైనా చెప్పాలండి, పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వారిలో పాపం ఏమవుతా ఉంటుంది? పెరుగుతూ వస్తుంది కదండి. వారికి ఎవరికి చెప్పాల్సిన పని లేదు, పాపం ఇది అది అని. ఎందుకంటే స్వాభావికంగా మనుషులలో ఏమొచ్చిందంట? పాపం వచ్చింది. ప్రతి మనుషుడు నేను పాపిని అని గ్రహించి నా పాపముల నుండి ఎవరు నన్ను విడిపిస్తారు, నా పాపముల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అంటే పాపము లేని వాడు మాత్రమే పాపము నుండి మనల్ని ఏం చేస్తారంట? విడిపిస్తారు. ఎవరు పాపం లేని వారు అని అడిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు ప్రభుల వారు పాపము లేని దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మనుషులందరి పాపముల కొరకు ఆ సిలువలో మరణించినటువంటి దేవుడు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఒకవేళ రాత్రి ఇక్కడ ఎవరైనా యేసు ప్రభువుని ఎరగని వారుగా ఈ మాటలు వింటున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిజ దేవుడైన యేసయ్యను మీరు తెలుసుకోవాలని దైవ సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రిమని దేవుని బిడ్డలారా, మన మరణం విలువైనదిగా మారాలి అంటే మనము ఎవరిని నమ్ముకోవాలండి? యేసయ్యను నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హెప్సిబా గారు ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలోనే ఉన్నారు, కానీ దేవుని మాట విని దేవుణ్ణి నమ్మి ఆయన మందిరానికి వచ్చి ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచి తన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాప క్షమాపణ పొంది యేసయ్యను నమ్మాను అనటానికి గుర్తుగా బాప్తిస్మము పొంది సంఘములో ఏమయ్యారు? చేర్చబడ్డారు. బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారు. ఆనాటి నుండి కూడా తన బ్రతుకు దినములన్నీ కూడా దేవునితో సహవాసం కలిగి సేవకులతో సహవాసం కలిగి సంఘం సభ్యులతో సహవాసం కలిగి ప్రార్థనలో వాక్యములో ఆమె దేవుని సన్నిధిలో ఎదుగుతూ తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ తనను పరలోకములో చేర్చగలిగిన దేవుని ప్రార్థిస్తూ ఆమె తన జీవితం అంతా కూడా దేవుని కొరకు బ్రతికింది. ప్రిమని దేవుని బిడ్డలారా, ఈరోజు హెప్సిబా గారి గురించి కుటుంబస్తులైనా ఇక్కడ ఉన్న మన సంఘ సభ్యులమైనా బాధపడాల్సిన పని ఏమి కూడా ఉందంటారా? చెప్పాలి, ఉందంటారా? లేదు. ఎందుకంటే శారీరకంగా విడిచి వెళ్ళిపోయిందని, కొంతకాలం మనం కలిసి ఉన్నాం కాబట్టి ఆ కుటుంబస్తులకైనా సంఘంలో ఉన్న వారికైనా కొంత బాధ కలిగిద్దేమో కానీ వాస్తవానికి ఆమె మరణము బాధేమి కాదు. ఎందుకంటే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? దేవుని దగ్గరికి వెళ్ళింది, విశ్రాంతిలోనికి వెళ్ళింది. ప్రిమని దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని పిల్లలకు మరణం ఇంకా చెప్పాలి అంటే అది నిద్ర లాంటిది. వారు ఏం చేస్తూ ఉన్నారండి? ఇప్పుడు నిద్రిస్తూ ఉన్నారు. నిద్రపోయే ప్రతి ఒక్కరూ మేల్కుంటారా లేదా? చెప్పాలి, మేల్కుంటారా లేదా? మేల్కుంటారు. ప్రభువునందు మృతులైన వారందరూ కూడా ఒకరోజు ఏమవుతారంటే తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెప్సిబా గారు కూడా తిరిగి లేస్తారు. ఎందుకంటే ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. రెండవది, దావీదు భక్తుడు చెబుతున్నాడు, నేను ఆయనను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మొదట నమ్ముకుంటమే కాదు, రెండవది దావీదు అంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అవును, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో
వారి మరణం దేవుని దృష్టికి ఎలాంటిదంట విలువైనది. ప్రిమలు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం దేవుణ్ణి నమ్మాం, నమ్మిన మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నాం అంటే ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నాం? మన క్రియలలో చూపిస్తా ఉన్నాం, క్రియలలో చూపిస్తా ఉన్నాం. ఒక మాట చెప్తాను మీ అందరికీ, భక్తులు ఎలా ఉంటారు? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. భక్తులు ఎలా ఉంటారు? ఏదైనా ఒక అలంకారంలో కనపడతారా? వారిని ఎలా గుర్తించగలం? వాళ్ళు ఉన్న క్వాలిటీస్ ద్వారా ఏం చేయగలం అంటే వాళ్ళని గుర్తించగలం. దేవుని ఎడల వారు కనపరిచే ఆ కృష్ణ, ఆ తపన, ఆ ఆసక్తి, ఆ ప్రేమ ఏదైతే ఉందో దాని ద్వారా వారిని భక్తులు అని ఏం చేయగలం అంట గుర్తించగలం. ఒకవేళ బైబిల్ తీసుకున్నంత మాత్రాన భక్తులం కాదు, ఒకవేళ తెల్ల చీరలో తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన భక్తులం కాదు, లేకపోతే ఒక సిలువ మెడలో వేసుకున్నంత మాత్రం భక్తులం కాదు. నిజంగా ఆ భక్తులు అనే మాటకు వారిలో కనబడే క్వాలిటీస్, దేవుణ్ణి ప్రేమించటం, ప్రేమించటం అంటే ఎలా అని అడిగితే వారిలో ఆ క్రియలు ఏమవుతాయి అంటే కనబడతాయి. దేవుని ఎడల ఆసక్తి, దేవుని కార్యముల ఎడల ఆసక్తి, ప్రార్థన ఎడల ఆసక్తి, దేవుని పిల్లలను ప్రేమించటం, సంఘమును ప్రేమించటం, సేవకులను ప్రేమించటం, ఇలాగున వారు వారి క్రియల ద్వారా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని వారు కనపరుస్తారు. వారు కనపరుస్తారు. ప్రిమని దేవుని పిల్లలు, దావీదు అంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుణ్ణి నమ్మటమే కాదు, రెండవదిగా దేవుణ్ణి ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. నిజంగా తల్లి గర్భములో నుండి బయటికి వస్తే 9 నెలల తర్వాత బయటకు వచ్చిన మనమే తల్లిదండ్రులను ప్రేమిస్తే, ఏమండి, తల్లి గర్భములో మనల్ని అసలు వేసిందే ఎవరంట? దేవుడు కదా. ఆ తల్లి గర్భములోనికి నిన్ను తీసుకువచ్చిందే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం, అలాగే అంతకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ప్రిమని దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించటం అంటే చాలా పర్యాయాలు మనం వాక్యాలు విన్నాం, ఆయన మాటను గైకొనటం, ఆయన వాక్యమును గైకొనటం, ఆయన చిత్తమును జరిగించటం, ఆయన చిత్తమును జరిగించటం. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరూ కూడా శ్రద్ధగా వినాలి. తల్లిదండ్రులను ప్రేమించటం అంటే ఏంటి చెప్పండి? తల్లిదండ్రులను ప్రేమించటం అంటే మాటలతో చెప్తే సరిపోయిందా? అమ్మా నువ్వంటే నాకెంతో ప్రేమ, నాన్న నువ్వంటే నాకెంతో ప్రేమ అని చెప్పి వారి మాట వినకపోతే ప్రేమిస్తున్నట్టేనా? వారు చెప్పింది చేయకపోతే ప్రేమిస్తున్నట్టేనా? అలాగే దేవుని విషయంలో కూడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? ఇదిగో మారు మనస్సు పొందండి, నేనే దేవుడను, ఇదిగో మీ పాపములను విడిచిపెట్టి నా దగ్గరికి రండి, నేనే రక్షకుడును, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఇదిగో శారీరక మరణం పొందినా మీ ఆత్మకు మరణం లేకుండా మరలా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? పునరుద్ధానంలోనికి తీసుకువెళ్తాను, పరలోకానికి తీసుకువెళ్తాను. దీన్నే కొంతమంది మోక్షం అంటారు కదండి, మోక్షం అంటారు కదా. నువ్వు నరకం వెళ్లకుండా నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు నిజమైన దేవుడిని ఏం చేయాలంట తెలుసుకోవాలి. నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మన పాపముల నుండి మనం ఏమవ్వాలంట? విడుదల పొందాలి, విడుదల పొందాలి. ప్రిమంత్రం పిల్లగా ఈరోజు మనుషులకు ఒక లేని ఒక గ్రహింపు, నేను పాపిని అనే గ్రహింపు మనుషులకు చాలా మందికి లేదని. ఒకవేళ నువ్వు మంచి పనులు చేస్తూ నేను అన్ని మంచియే చేస్తున్నాను కదా అని నువ్వు ఒకవేళ అనుకుంటే, స్వాభావికంగానే మనము తల్లి గర్భములో నుండి ఎలా వచ్చామంటే పాపములోనే వచ్చాం, పాపములోనే పుట్టాం, పాపములోనే పెరుగుతూ ఉన్నాం. ఆ పాపము నుండి మనం ఏం చేయాలంటే విడుదల పొందాలి. పొందాలంటే ఏసైని నమ్మాలి, ఏసైని నమ్మాలి, ఆయన దగ్గరికి వచ్చి ఏసైని ప్రేమించాలి,
ప్రేమించటం అంటే మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, యేసయ్య దేవుడని ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన దగ్గర మోకాళ్ళు ఉండాలి, అయ్యా నన్ను క్షమించమని అడగాలి, ఆయన దగ్గర క్షమాపణ కోరాలి, ఏమని కన్నీరు విడవాలి, నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడాలి, విడిచిపెట్టేసి ఇక నేను ఎన్నడూ పాపం చేయనయ్యా, అన్యాయాన్ని చేయనయ్యా, స్వార్థంగా ఉన్ననయ్యా, ఇదిగో పాప సంబంధమైన పాపం అని చెప్పబడిన దేని జోలికి నేను వెళ్ళనయ్యా అని దేవునితో ఒక ప్రమాణం చేసి బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్నాము అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా దావీదు అంటున్నాడు, నేను ఆయనకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు, నేను ఆయనకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవుణ్ణి నమ్మి ఆయనను ప్రేమించి మూడవదిగా మన ఆత్మీయ జీవితాలను కాపాడుకున్నట్లుగా ఈ లోకం